హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గంగధర్ ఫ్రెండ్స్ ఈ వినల్ల మీకు నావీ యాప్లోని పర్సనల్ లోన్ పొందినట్లయితే ఆ లోన్ మనం మిడిల్ లోనే క్లోజ్ చేయడం ఎలా అన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ యాప్ లో మనం లోన్ తీసుకోవడం ఎలా అన్నది ఒక వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ నేను ఇక్కడ ఐ కార్డ్ అలాగే కింద డిస్క్రిప్షన్ వీడియో ఎండింగ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసి మీరు లోన్ ఎలా పొందాలన్నది మీరు తెలుసుకోండి అలాగే ఇలాంటి లోన్ యాప్స్ కోసం చాలా వీడియోస్ చేయడం జరిగింది అవన్నీ కూడా లింక్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అవి కూడా చూసి తెలుసుకోండి అవసరమైతే యుటిలైజ్ చేసుకోండి లోన్ ఎలా క్లోజ్ చేయాలన్నదే స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే మీరు చివరకు చూడండి అలా చూస్తే మీకు అర్థం ఉండడం జరుగుతుంది ఫస్ట్ అయితే మనం ఈ నావీ లోన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు హింటర్ పేజ్ అయితే ఎలా కనబడుతుంది మనకి ఉన్న లోను యొక్క ఈఎంఐ ఎంత అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ యూ డీటెయిల్స్ అండ్ పే ఈఎంఐ ఉంది కదా లేదా డాష్ బోర్డ్ లోకి వెళ్ళినట్లయితే మన యొక్క యాక్టివ్ లోన్స్ ఏమైనా అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది సేమ్ ఇక్కడ పే ఈఎంఐ మోర్ ఆప్షన్ ఉంది కదా ఆ మోర్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే చూడండి పే ఎనీ అమౌంట్ అంటే మన దగ్గర ఈ అమౌంట్ అవుతుందో క్లోజింగ్ అమౌంట్ అంత లేకుండా కొంచెం ఉన్నట్లయితే కొంచెం కట్టేసినట్లయితే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అలాగనే చేయొచ్చు లేదా మనం మొత్తం క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లోజ్ లోన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి అమౌంట్ ఎంత అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ యూ డీటెయిల్స్ ఉంది కదా ఆ యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత లోన్ క్లోజింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఇలా దానికి సంబంధించి మొత్తం అంతా ఇక్కడ కనబడడం జరుగుతుంది ఇందులో మనకి క్లోజింగ్ ఛార్జెస్ కానీ దానికి సంబంధించిన జిఎస్టీ కానీ ఎటువంటి ఛార్జెస్ అయితే ఎక్సెస్ అయితే మనకి ఏమి పడ్డం లేదు సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనం పేమెంట్ మెథడ్లోకి రావడం జరుగుతుంది పేమెంట్ మెథడ్ వచ్చేదానికి అమెజాన్ ఫోన్పే అలాగే వ్యాలెట్స్ నెట్ బ్యాంకింగ్ ఇలా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఏ ఆప్షన్ అయితే అవైలబులిటీ అయితే ఉందో దానిపైన మీరు క్లిక్ చేయండి నేనైతే ఫోన్పే అయితే క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ గా మన యొక్క ఫోన్పే అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది డైరెక్ట్ గా మన ఫోన్పే అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకున్న బ్యాంక్స్ అలాగే అమౌంట్ మొత్తం రావడం జరుగుతుంది ఇందులో మీ యొక్క ఏ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఉందో చూసుకుని సెలెక్ట్ చేసుకుని మీరు పే నో మీ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేసినట్లయితే మన పేమెంట్ అయితే సక్సెస్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేదోడికి డైరెక్ట్ గా మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ నావి అప్లికేషన్ అయితే రీకనెక్ట్ అయ్యి ఇలా మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఇలా మన యొక్క ప్రెసెంట్ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ లో చూస్తే ఈ రకంగా కనబడుతుంది ఇక్కడ మీకు యూ ఆల్ క్లోజ్ లోన్స్ ఉంది కదా దానిపై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన యొక్క ఏమైనా క్లోజ్ చేసిన లోన్స్ ఏమైనా ఉంటే అక్కడ కనబడడం జరుగుతుంది అక్కడ మనం రీసెంట్ గా క్లోజ్ చేసిన దానిపై మీరు క్లిక్ చేయండి ఇక్కడ డీటెయిల్స్ ఈఎంఐ క్యాలెండర్ మొత్తం రావడం జరుగుతుంది కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ న్యూ డ్యూ సర్టిఫికేట్ లోన్ అగ్రిమెంట్ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ ఇవన్నీ రావడం జరుగుతుంది సర్టిఫికెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వేరే లోన్లకి ఎలిజిబిలిటీ కొంతమంది అడుగుతూ ఉంటారు సో అలాంటిదప్పుడు మీరు ఈ సర్టిఫికెట్ చూపించవచ్చు ఈ యొక్క మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రకంగా మన నావీ లోన్ అప్లికేషన్ లో నావీ లోన్ అయితే మనం క్లోజ్ చేయొచ్చు చాలా సులభంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చి కంపల్సరీ లైక్ చేయండి నచ్చపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అన్నది కింద కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇంపార్మేట్గా ఉంది అనుకున్నట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన గెన్సిన నొక్కండి అలా నొక్కితేనే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్